తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. డప్పు కొట్టి తన నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తన సొంత ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడడం తప్ప లేక ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలనుకోవడం తప్ప అని పల్లె రఘునాథ్ రెడ్డి నిలదీశారు. మా అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసి జైలుకు పంపి 21 రోజులు జరుగుతా ఉంది. ఆ మహానుభావుడు ఆరోగ్యంగా ఉండాలని తొందరగా బెయిల్ మీద వచ్చి ఆంధ్రప్రదేశ్ తన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు అందరము ఈరోజు పలకలు కొట్టి ఆయనకు బుద్ధి రావాలి, భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినది కాదు, తెలుగు మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ అరెస్ట్ చేసినట్లుగా భావిస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టలే, రాష్ట్రంలోని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విషయం గుర్తించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన గురించి ఆలోచన చేయలేదు, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయలేదు.